الشمس والقمر يسبحان والنجم والشجر يسجدان والسماء వచనాలు మీ ముందు క్లుప్తంగా సరళమైనటువంటి ప్రాంతీయ భాషలో తెలుగు భాషలో ప్రసంగించడానికి మా సోదరుడు కనీసం 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ కార్యక్రమం కోసం వచ్చారు.
gauranya ng mabanda ka Islam, Janab Sharif, yang farma warung, warni, aneka sari akara, ahmad ni charan jargati, mashallah, wachana prati sari kuda, waka manchi amsham to, waru estu untaru, sarala mena prati, chakkati telugu bhashalo manandariki, antima deva grandamina quran nundi, antima deva prakta mahani mahimah sallallahu alaihi wasallam wari yokka vachanalu, waru klubtanga mal mandu telugu Allah subhanahu wa ta'ala, marini chotla, marini kalalaku, inshallah, ide vidhanga, Islam yokka khidmat chesetuvanti bhagyanni Allah subhanahu wa ta'ala variki kalpinchukaka, mari, alage, ye vidhanga varini aaprayanga adaristhunaro, ikkada unnatuvanti tanzeemul islahatul maashara, yuvajanulu, sabhyulu, varu kuda, varini aadarshanga chesukoni, bhavishyattulo Islam maipuku utarulani ahvanistarani nenu dua chestunnanu nenu marika alasam cheyakunda gauravulu mubalagh Islam janab Sharif M. Farma varni ahvanistunnanu alaikum wa rahmatullahi wa barakatuhu innal hamdalillah innal hamdalillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما اللهم ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم الله يوكا شرنا بير كنتو ونانو شيطان يوكا كيدو نندي شيطان يوكا چشتر نندي رخشنا پندتا قرقو أننت قرنا ميدو أقار قرنا پرداتا أينا الله بيرتو قارم بسكو ونانو پريا صدر ولارا پريا مينا صدر من ولارا నేను మీ అందరినీ మరి ఒకసారి ఇస్లామీయ పద్ధతిలో అభివాదము తెలుపుతూ ఉన్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని యొక్క అర్థము ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యము మరియు శుభములు నీ అందరి జీవితాలలో వర్షించునుగాక. ఆమీన్. ప్రియులారా, ముందుగా సర్వస్తోత్రములు సకల లోకాలకు ప్రభువైన అల్లాహకే ప్రత్యేకము అల్హమ్దులిల్లా. ఆయనే అల్లాహ్ మానవాళి కోసం భూమిని పాంపుగా పరిచినవాడు, ఒక్క స్తంభము లేకుండా ఆకాశాన్ని నిలబెట్టినవాడు, ఆకాశము నుండి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నవాడు, తద్వారా మానవాళికి జీవనోపాధిగా ఫలాలను పంటలను పండింపజేస్తూ ఉన్నవాడు ఆయనే అల్లాహ్. ఒకే ఒక్క ప్రాణి నుండి మనందరినీ సృష్టించిన వాడు, దాని నుండి ఆ ప్రాణి నుండి దాని జతను తీసిన వాడు, వారిద్దరి నుండి ఈ లోకంలో అనేక మంది స్త్రీలను పురుషులను వ్యాపింపజేసిన వాడు ఆయనే అల్లాహ్. తల్లి గర్భములో చిన్న వీరపు బిందువుగా ప్రవేశించిన మనల్ని తల్లి గర్భములో రక్తపు ముద్దగా మార్చిన వాడు, ఆ రక్తపు ముద్దను మాంసపు ముద్దగా మలచిన వాడు, తల్లి గర్భములో
మనకు చక్కటి రూపాన్ని సమర్పించిన వాడు ఆ సృష్టికర్త ప్రియులారా. ఆయనే సృష్టికర్త. ఎవరైతే ఆకాశములో ఎగురుతున్న పక్షులు ఆకాశములో రెండు రెక్కలు చాపి ఆకాశములో తటస్థ స్థితిలో ఉండి కూడా కింద పడిపోకుండా ఆకాశములో ఎగురుతున్న పక్షులు వాటి స్థానములో నిలబడి ఉంటున్నాయి అంటే వాటిని ఆ విధంగా నిలబెట్టి ఉంచుతున్నవాడు సర్వ మానవాళి యొక్క సృష్టికర్త ప్రియులారా. ఆయనే మనందరి సృష్టికర్త. ఎవరైతే సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను సృష్టించారో రాత్రి వెనకాతల పగలను పగటి వెనకాతల రాత్రిని తీసుకొని వస్తున్నాడో ఆయనే మనందరి సృష్టికర్త ప్రియులారా. ఆయన కేవలం ఒకే ఒకడు. ఎవరి అవసరము లేనివాడు, ఎవరికి సంతానము కానటువంటి వాడు, సంతానము కలిగి లేనటువంటి వాడు. ఆయనకు సరి సమానమైనది విశ్వంలో ఏదీ లేదు ప్రియులారా. మరి అల్లా మానవుడికి ప్రపంచంలో ఎలాంటి జీవితము గడపమని చెబుతున్నాడు? ప్రియ సోదరులారా, నేను ముఖ్తసరి సమయంలో మీ ముందు మనము ప్రపంచంలో చెయ్యాల్సిన సత్కార్యాలు ఏమిటి, ఏ పనులు చేస్తే మన చనిపోయిన తరువాత మరణాంతర జీవితం మేలుగా ఉంటుంది, ఏ కార్యాలు చేస్తే మన మరణాంతర జీవితం ఇహలోకపు జీవితము కూడా అనేక రకాల అంటే మహాపాపాలలో కూరుకుపోతుంది. ప్రియ సోదరులారా, ఈ ప్రపంచం తాత్కాలికం. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఈ ప్రపంచంలో మానవుడు ఎప్పటి వరకు జీవితము గడుపుతాడో ఎవరికీ తెలియదు. ఏ సమయంలో ఎక్కడ మనిషికి ఎలా చావొస్తుంది ఎవరికీ తెలియదు ప్రియులారా. ఈరోజు ప్రపంచంలో చాలా మంది జ్యోతిషము చెబుతూ ఉంటారు, వాళ్ళకి స్వతహాగా తెలియదు ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో. చాలా మంది ఏం చేస్తుంటారు, హస్తరేఖలు చూస్తుంటారు. హస్తరేఖలు చూసి ప్రపంచంలో నీకు ఇలాగవుతుంది అలాగవుతుంది చెబుతారు. ఎవడయ్యా, చేతిలో హస్తరేఖలు కాదు కదా, రెండు చేతులు లేని వాళ్ళు కూడా ప్రపంచంలో జీవితాన్ని గడుపుతున్నారే. ఎవడైతే హస్తరేఖలు చూసి చెబుతున్నాడు, నేను చెబుతున్నాను రెండు చేతులు లేని వారు కూడా ప్రపంచంలో మంచి జీవితాన్ని గడుపుతున్నారు ప్రియులారా. అంటే సృష్టికర్త మన జీవితంలో ఏమి రాసి పెట్టి ఉంటే అది జరుగుతుంది సోదరులారా. కానీ ఆయన మనకు ఎలాంటి జీవన విధానం గడపమని చెప్పాడు. ముందుగా సోదరులారా, ఈ ప్రపంచం తాత్కాలికం, ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. పవిత్ర ఖురాన్ గ్రంథం అంటుంది 3వ అధ్యాయము సూర ఆలి ఇమ్రాన్ వాక్యము సంఖ్య 185లో ఆ దైవం అంటూ ఉన్నాడు, కుల్లు నఫ్సిన్ ధాయికతుల్ మౌత్, మీలో ప్రతి ఒక్కరూ మరణము యొక్క రుచి చూడవలసినదే. ఈ ప్రపంచంలో ఎవరు కూడా శాశ్వతంగా ఉండలేరు ప్రియులారా. ఈ ప్రపంచంలో అతి పేదవాడైనా కోట్లు సంపాదించిన వాడైనా ప్రతి ఒక్కడు కూడా మరణము యొక్క రుచి చూస్తాడు. సోదరులారా, ఈ ప్రపంచములో మన యొక్క జీవితము ఇన్నేళ్ల వరకు ఉంటుంది ఎవరికి గ్యారంటీ లేదు ప్రియులారా. నిన్న రాత్రి నా ఇంట్లో నా మంచముపై పడుకున్న నేను ఈ రోజు రాత్రి తిరిగి నా ఇంట్లో నా మంచంపై పడుకుంటానా లేక సమాధిలో చనిపోయిన వాడిగా వెళ్ళిపోతానా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. నిన్న రాత్రి నేను నా ఇంట్లో పడుకున్నాను, ఈ రోజు రాత్రి తిరిగి నేను నా ఇంట్లో పడుకుంటానా లేక సమాధిలో చనిపోయినా ఒక మృతుని వలె వెళ్ళిపోతానా ఎవరికీ తెలియదు. కాబట్టి సోదరులారా, ఈ ప్రపంచంలో ఎంత కాలమైతే జీవితం ఉన్నదో ఈ జీవితాన్ని మహాభాగ్యంగా భావించండి. ఈ ప్రపంచములో మనకున్న జీవితం మహాభాగ్యము ప్రియులారా, దీనిని మహాభాగ్యంగా భావించండి. అందుకే చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఐదు విషయాలను మహాభాగ్యంగా భావించండి. ఎంతమంది అయితే వింటున్నారో ఏదో చెప్పుకుంటున్నారండి, ముస్లింలు వాళ్లకు సంబంధించింది లేదు ప్రియులారా, ఇది మానవులకు సంబంధించిన మాట, సర్వ మానవాళి యొక్క శ్రేయస్సుకు సంబంధించిన మాట ప్రియులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఐదు విషయాలను మహాభాగ్యంగా భావించండి.
ఐదు విషయాలను మహాభాగ్యంగా భావించండి. మొదటి మాట సోదరులారా, మరణము రాక ముందే జీవితాన్ని మహాభాగ్యముగా భావించండి. మరణము రాక ముందే జీవితాన్ని మహాభాగ్యముగా భావించండి. రెండవ మాట, ముసలితనము రాక ముందే యవ్వనాన్ని మహాభాగ్యంగా భావించండి. ముసలితనము రాక ముందే యవ్వనాన్ని మహాభాగ్యంగా భావించండి. మూడవ మాట, అనారోగ్యము రాక ముందే ఆరోగ్యాన్ని మహాభాగ్యంగా భావించండి. అనారోగ్యము రాక ముందే ఆరోగ్యాన్ని మహాభాగ్యంగా భావించండి. నాలుగవ మాట, పేదరికము రాక ముందే ధనవంతపు స్థితిని మహాభాగ్యంగా భావించండి. ఐదవ మాట, పనులలో నిమగ్నము కాక ముందే తీరిక సమయాన్ని మహాభాగ్యంగా భావించండి. సోదరులారా, ఈరోజు మనం ఎంతవరకు ఈ సమయం యొక్క ఘనతను పోల్చుకున్నాం? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అంటున్నారు, ప్రియులారా, ప్రాణం పోయిందా మానవుడు సత్కార్యాలు చేయలేడు. ఒక్కసారి చనిపోయాడా, చనిపోయిన తర్వాత మంచి పనులు చేసేస్తాను, జీవితంలో ఉన్నవాళ్ళు కూడా వాడు ఏం చేస్తాడు, పాపాలు చేస్తాడు చనిపోయిన తరువాత. చాలా మంది ఇలాంటి వారు కూడా ఉంటారు, ప్రపంచంలో వింటూ ఉంటారు, అయ్యా ప్రపంచంలో మంచి జీవితాన్ని గడపండి, వడ్డీ తినకండి, వ్యభిచారము చెయ్యకండి, మద్యపానము త్రాగకండి, మీ భార్యలతో మంచిగా ప్రవర్తించండి, సమాజంలో శాంతితో జీవితం గడపండి, సృష్టికర్తను ఆరాధించండి. చాలా మంది ఏం చేస్తారు, మాట తిరస్కరిస్తారు, ప్రపంచంలో గర్వాన్ని వహిస్తారు. ఇలాంటి వారు ఏమవుతారండి, చనిపోయిన తరువాత ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ వద్దకు వెళ్ళి ఆ యొక్క నరకపు శిక్షలను చూసి వారు అంటారు, ఎవరైతే ప్రపంచంలో దైవాన్ని ఆరాధించలేదో, మంచి పనులు చెయ్యలేదో, సోదరులారా భయపడండి, ఆ సృష్టికర్త పవిత్ర ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఎవరైతే ప్రపంచంలో చెవులుండి కూడా చెవిటి వారిగా ప్రవర్తించారో, ఎవరైతే మూగవారిగా ప్రవర్తించారో, ఎవరైతే అహంకారం వహించారో, సత్కార్యాలు చెయ్యకుండా దుష్కార్యాలు చేసేవారు, వారి జీవితాలు ఎల్లప్పుడూ మధ్యములో ఉండేవి, వడ్డీలో ఉండేవి, వ్యభిచారములో ఉండేవి, తల్లి తండ్రి పట్ల అవిధేయతతో ఉండేవి, వారు ఎన్నడూ కూడా మంచి పనులు చేసి ఉండరు. ఇలాంటి వారు చనిపోయిన తరువాత ఆ నరకానికి వెళ్ళేటప్పుడు ప్రళయ దినం ఉంది ప్రియులారా, మనమే ప్రతి ఒక్కరూ కూడా చనిపోయిన తరువాత తిరిగి లెగుస్తాడు. సోదరులారా, పవిత్ర ఖురాన్ గ్రంథం అంటుంది 22వ అధ్యాయము వాక్యము నెంబర్ 7లో ఆ సృష్టికర్త అంటూ ఉన్నారు అల్లాహ్ తాలా, ప్రళయము రావటములో ఎటువంటి సందేహము లేదు. సమాధులలో పాతి పెట్టబడిన వారు సమాధి నుండి లెగిచి ప్రశ్నింపబడతారు. ఖచ్చితంగా ప్రియులారా, చనిపోయిన తర్వాత జీవితం లేదనుకోకండి, మనలో ప్రతి ఒక్కడు చనిపోయిన తర్వాత ప్రశ్నింపబడతాడు. ప్రియులారా, ఏం సమాధానం చెబుతావయ్యా, ఏం సమాధానం చెబుతావు నువ్వు ఆ రోజు ప్రపంచంలో పాపాలు చేశావు. పాపాలు ఏంటి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, వినాశనకరమైన 7 మహాపాపాలకు దూరంగా ఉండండి. పాపాలు ఏంటి? వినాశనకరమైన 7 మహాపాపాలకు దూరంగా ఉండండి. 7 మహాపాపాలు ప్రియులారా. మొదటి మహాపాపం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మిమ్మల్ని సృష్టించిన వాడు ఒక్కడే అయినప్పుడు ఆ సృష్టికర్తతో పాటు వేరే వారిని ఆరాధించటం మహాపాపము. ఒకే ఒక సృష్టికర్త సృష్టించాడు, ఒకే ఒక సృష్టికర్త నడిపిస్తున్నాడు, ఒకే ఒక సృష్టికర్త ఉన్నప్పుడు ఏమండి ప్రపంచంలో ఎంతమంది మానవులు అయితే ఉన్నారో, ఈ మానవులందరికీ సృష్టికర్త ఒక్కడే, అనేక మంది దైవాలు లేరు. ప్రియులారా, పొరపాటు పడకండి, ఈ ప్రపంచంలో ఉన్న మానవారిని సృష్టించిన వాడు ఒక్కడే. అతడు ఉండగా అతనితో పాటు వేరే వారిని భాగస్వామిగా చేసి ఆరాధించటం మహాపాపం ప్రియులారా. రెండవ మహాపాపం, ఇలాంటి పనులు చేసిన వారు ఘోరాతి ఘోరమైన నరక శిక్ష అనుభవిస్తారు ప్రియులారా. మొదటిది, ఒకే ఒక్క సృష్టికర్తతో పాటు వేరే వారిని సాటి కల్పించటం. రెండవది, చేతబడి చెయ్యించటము ప్రియులారా, చేతబడి మహాపాపము ప్రియులారా.
సత్యానికి సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. వాడు సత్య తిరస్కారిస్తారా, వాడు స్వర్గము యొక్క సువాసన కూడా పొందలేడు. చేతబడి మహాపాపము, చేతబడి చెయ్యటం మహాపాపము ప్రియులారా. ఇక మూడవ మహాపాపం వడ్డీ తినటము, వడ్డీ తినటము మూడవ మహాపాపము సోదరులారా. నాలుగవ మహాపాపము ఏదైనా ప్రాణిని అన్యాయంగా చంపటం. నేను మహాపాపాలు వేటి నుండి అయితే మనుషులు దూరంగా ఉండాలో వాటి గురించి చెబుతున్నాను. మొదటి మహాపాపము ఒకే ఒక సృష్టికర్తతో పాటు వేరే వారిని భాగస్వామిగా చేయటం. రెండవ మహాపాపము చేతబడి చెయ్యటం. మూడవ మహాపాపము వడ్డీ తినటం. నాలుగవ మహాపాపము అన్యాయముగా ఏ ప్రాణినైనా చంపటం. ఐదవ మహాపాపము అనాథ యొక్క ఆస్తిని అక్రమ పద్ధతిలో కాజేయటం. అనాథ యొక్క ఆస్తిని అక్రమ పద్ధతిలో కాజేయటం. ఆరవ మహాపాపము ధర్మ యుద్ధము జరిగినప్పుడు యుద్ధ భూమికి వెన్ను చూపి పారిపోవటం. ఏడవ మహాపాపము సౌశీల్యవతి అయిన పవిత్రురాలైన ఒక స్త్రీపై అభాండాన్ని మోపటం మహాపాపము ప్రియులారా. వీటికి దూరంగా ఉండండి సోదరులారా. వేరే మాటలు అంటున్నారు ప్రవక్త వారు, మహాపాపాలు ఏమిటి, ఏ మహాపాపాల ద్వారా మనిషి చనిపోయిన తరువాత ఘోరాతి ఘోరమైన శిక్షలోనికి వెళ్తాడు. నాలుగు పాపాలు ఉన్నాయండి, ఇందాకలో చెప్పినవి ఏడు. మొదటిది షిర్క్, రెండవది చేతబడి, మూడవది వడ్డీ, నాలుగవది అన్యాయంగా చంపటం, ఐదవది అనాథ యొక్క ఆస్తిని తినటం, ఆ తర్వాత ప్రియులారా యుద్ధ భూమిలో వెన్ను చూపి పారిపోవటం, సౌశీల్యవతి అయిన స్త్రీపై అభాండాన్ని మోపటం. ఆ తర్వాత మహాపాపాలు ఏమిటి ప్రవక్త వారిని ప్రశ్నించారు. ప్రవక్త మహాపాపాలు ఏమిటి, ప్రవక్త వారు అంటున్నారు తిరిగి, మహాపాపములలో మొదటి మహాపాపం నిన్ను సృష్టించిన వారు ఒక్కడే అయినప్పుడు ఆ ఒక్క సృష్టికర్తతో వేరే వారిని భాగస్వామిగా చేయటం. రెండవ మహాపాపము ప్రియులారా తల్లి తండ్రికి అవిధేయత చూపటం. తల్లి తండ్రికి అవిధేయత చూపటం మహాపాపకార్యం ప్రియులారా. ఈ రోజు ప్రపంచంలో మానవుడు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా మన తల్లి తండ్రి గనక మనతో ఇష్టపడలేదా, మన సృష్టికర్త అల్లాహ్ మనతో ఇష్టపడడు. మన తల్లి తండ్రి మనతో ఇష్టపడితే సృష్టికర్త అల్లాహ్ మనతో ఇష్టపడతాడు. ఇక మూడవ మహాపాపం అండి, నరహత్య చెయ్యటము మహాపాపము సోదరులారా. ఇస్లాం ధర్మములో నరహత్య చెయ్యటం మహాపాపము చెప్పేవాడు చెబుతాడు. ఏంటండి నరహత్య చెయ్యటం మీరు మహాపాపం అంటున్నారు? ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఇలా ఉన్నారు కదా, ఒక అపోహ ఉంది ప్రజలలో, ఇస్లాం లో ఎన్నడూ కూడా నరహత్య చెయ్యటం లేదు. ప్రియులారా మీ ముందు 100 సార్లు చెప్పి ఉన్నాము, ఖురాన్ గ్రంథం శాంతిని కోరుతుంది, ఖురాన్ గ్రంథం సమాజంలో సౌభ్రాతృత్వాన్ని కోరుతుంది. ఖురాన్ గ్రంథం ప్రకారం ఒక మనిషిని ఎవరైనా అన్యాయంగా చంపితే వాడు సర్వ మానవులను చంపిన మహాపాపి అవుతాడు. ప్రియులారా ఖురాన్ గ్రంథంలో 5వ అధ్యాయం వాక్యం నెంబర్ 32లో ఆ దైవం అంటూ ఉన్నాడు, మీరు ఎవరైనా అన్యాయముగా ఒక మనిషిని చంపితే వాడు సర్వ మానవులను చంపిన పాపి అవుతాడు. ఎవరైనా ఒక మనిషి యొక్క ప్రాణాన్ని రక్షిస్తే వాడు సర్వ మానవాది ప్రాణాలు రక్షించినంత గొప్పవాడవుతాడు. ఖురాన్ గ్రంథం యొక్క మాట ప్రియులారా. ఆ తర్వాత నాలుగవ మాట, అబద్ధపు సాక్ష్యం పలకటం మహాపాపం ప్రియులారా. ఇక్కడ నాలుగు మహాపాపాలు. ఒకటి, మీ ఏక ఒకే ఒక సృష్టికర్తతో పాటు వేరే వారిని ఆరాధించటం. రెండవది తల్లి తండ్రికి అవిధేయత చూపటం. మూడవది నరహత్య చెయ్యటం. నాలుగవది అబద్ధపు సాక్ష్యం పలకటం మహాపాపము. వేరే హదీసులో ప్రవక్త వారు అంటున్నారు మూడు మహాపాపాలు. ఆ మూడు మహాపాపాలు ఏమిటి? మొదటి మహాపాపం అక్కడ కూడా మీ సృష్టికర్త ఒకే ఒక్కడు. ఈ మాట స్పష్టంగా వినండి. ఈ రోజు ప్రపంచంలో ఎన్ని మతాల వారున్నా, ఎన్ని జాతుల వారున్నా, ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని రంగులలో ఉన్నా, ఎన్ని ప్రాంతాలలో ఉన్నా, మానవులందరినీ సృష్టించిన వాడు ఒక్కడే. ఈ మాట సత్యం ప్రియులారా. మానవులందరినీ సృష్టించిన వాడు ఒక్కడే. ఈ రోజు ఏ మతం వాడైనా ఒకే గాలి పీల్చుతున్నాడు, ఏ మతం వాడైనా ఒకే నీరు తాగుతున్నాడు, ఏ మతం వాడైనా ఇదే భూమిపై జీవితం గడుపుతున్నాడు, ఏ మతం వాడైనా ఆకాశం ఒక్కటే, ఏ మతానికి చెందిన వాడైనా శరీరంలో ఉన్న రక్తం ఒక్కటే, ఏ మతానికి చెందిన వాడైనా పుట్టే విధానం ఒక్కటే. ప్రియులారా ప్రతి ఒక్క
ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, జననం ఒక్కటే, దేహంలో ఉన్న రక్తం కూడా ఒక్కటే. ప్రియులారా, మనకి వేలా లేదే. ఒకరికి రక్తం ఎర్రగా ఉండండి, ఒకరికి నల్లగా ఉండండి, ఒకరికి తెలుపుగా ఉండండి, లేదే. సర్వ మానవానికి అదే రక్తం ఉంది దేహంలో. మరి సర్వ మానవాళి ఒకేలా ఉన్నప్పుడు మనల్ని సృష్టించిన వాడు ఒక్కడి అవుతాడు. ప్రియులారా, ఈ మాట స్పష్టంగా ఒక్కసారి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మానవుడు పొరపాటు పడుతున్నాడు. సృష్టికి, సృష్టికర్తకు మానవుడు తేడా తెలుసుకోలేకపోతున్నాడు. ఈ ప్రపంచంలో సృష్టికర్త మొత్తాన్ని సృష్టించిన వాడు, ఒక్క స్తంభం లేకుండా ఆకాశం నిలబడి చూసారా, ఎవరు నిలబెట్టారండి? మనిషి ఏదైనా ఆ సృష్టికర్త చేశాడు. ఆకాశం నుండి వర్షాన్ని కోట్లు పెడతారు. ఎవరైనా మానవుడు వర్షాన్ని కురిపించగల మేఘమదనం అంటారు, కోట్లు పెట్టిన వర్షం పడదు. మేఘమదనం, ఆ సృష్టికర్త ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఎవరైనా మనిషి చేయగలరా? ప్రియులారా, ఆలోచించండి. సృష్టికర్త మరియు సృష్టి సమానము కాజాల. ప్రియులారా, ఆ దైవం ఇదంతా సృష్టించిన వాడు ఒకే ఒక్కడు. అతనితో పాటు వేరే వారిని ఆరాధించకండి. ఆ సృష్టికర్త ఐదు గుణగణాలు కలిగిన వాడు. ప్రియులారా, ఐదు గుణగణాలు ఏంటండి? ఒకే ఒక్కడు. ఎవరి అవసరం లేనివాడు, ఎవరికి పుట్టని వాడు, ఎవరికి జన్మనివ్వని వాడు. ఆయనకు సరి సమానమైనది ఏమీ లేదు. నేను ఒక మనిషి వైపునకో లేదా మా దగ్గరకని చెప్పు, ఆలోచించండి. అది ఎలా ఉంటాడు సృష్టికర్త? అది నేను తింటున్నానయ్యా, నా సృష్టికర్త తింటాడు, తేడా ఏముంది? నేను పొద్దున్న 8 తింటాను, నా సృష్టికర్త కూడా 8 వేస్తాడు, తేడా ఏముంది? నేను రాత్రి 10 పడుకుంటాను, నేను ఆరాధిస్తున్న వాడు కూడా రాత్రి 10 పడుకునేవాడు, తేడా ఏముందండి? అరే, తినేవాడు దైవము కాలేడండి, తాగేవాడు దైవము కాలేడు, కాల కృత్యాలు తీర్చుకునేవాడు దైవము కాలేడు, తల్లిని తండ్రి కలిగి ఉన్నవాడు దైవము కాలేడు, సంతానము కలిగి ఉన్నవాడు దైవము కాలేడు, రాత్రి పడుకునేవాడు దైవము కాలేడు. దైవం అనేవాడు అవసరము కలిగి లేడు, అవసరాన్ని తీర్చేవాడు. ఆయన ఒకే ఒక్కడు, ఆది అందు ఉన్నవాడు, అంతం వరకు ఉండేవాడు, సజీవుడు, నిత్యుడు, నిద్ర పోనివాడు, తులుపు తీయని వాడు. మీరే ఆలోచించుకోండి ప్రియులారా. ఆ యొక్క ఏకైక సృష్టికర్తను ఆరాధించటం ఈ ప్రపంచంలో మన మొదటి లక్ష్యం. ప్రియులారా, రెండో మహాపాపం అతనితో పాటు భాగస్వామ్యం చేయటం మహాపాపం. రెండవ మహాపాపం నీ సంతానాన్ని చంపటం. నీ సంతానాన్ని చంపటం. చాలా మంది ఏం చేస్తారు? సంతానాన్ని చంపేస్తారు. ఏ చూస్తున్నామండి, చెత్త కుండీల దగ్గర రోజుల పిల్లలు పడేస్తున్నారు. అల్లాహు అక్బర్! ఇది మహాపాపం. ప్రియులారా, ఇది మహాపాపం. ఖురాన్ అంటుంది, వలా తక్తులు, మీరు చంపకండి ఔలాదకుం ఖష్యత ఇమ్లాక్, మీరు పేదరికానికి భయపడి మీ సంతానాన్ని చంపకండి, వారికి ఉపాధి ఇచ్చేవారము మేమే, మీకు కూడా మేమే ఉపాధిస్తాం. మీరు పేదరికానికి భయపడి మీ సంతానాన్ని చంపకండి. ప్రతి ఒక్కడికి ఎవరిస్తారు ఉపాధి? ఎందుకు భయం? అరే, నా పిల్లల్ని నేను పోషించలేనేమో. ఆ పోషించేవాడు మన దైవం. ప్రియులారా, మనమెవరం పోషించేవాడు? అరే, చూస్తారా, ఆ దేవుడు పోషించేవాడు. నువ్వు నేను ఎవరివయ్యా పోషించటానికి? పోషించట్లేదా? సముద్రంలో 20 లక్షల రకాల జాతుల చేపలు ఉన్నాయి, ఎవరు తింపిస్తున్నారు? ఈ ప్రపంచంలో ఎన్ని జీవజాతులు ఉన్నాయో తెలుసా మీకు? ఈ ప్రపంచంలో జీవజాతుల సంఖ్య 87 లక్షలు. ప్రియుల, 87 లక్షల జీవజాతులు ప్రపంచంలో ఉన్నాయి. వాటన్నిటికీ తిండి పెడుతున్నాడు ఎవడు? ఆ సృష్టికర్త. మనకు పెడతాడు. సముద్రంలో పుడుతుంది తిమింగలం చేప, పెద్ద తిమింగలం ప్రపంచంలో. తిమింగలానికి పుడుతుంది పిల్ల తిమింగలం. పిల్ల తిమింగలం పుట్టడమే ఎంత కేజీ బరువుతో పుడుతుంది అండి? 2700 కేజీల బరువుతో పుడుతుంది పిల్ల తిమింగలము చేప. సముద్రంలో ఏదైతే తిమింగలం చేప ఉందో దానికి పుట్టే పిల్ల తిమింగలము చేప 2700 కేజీల బరువుతో పుడుతుంది. తన తల్లి వద్ద రోజుకు ఆ పిల్ల తిమింగలము చేప 400 లీటర్ల పాలు తాగుతుంది. ఒక్క రోజుకు తన తల్లి వద్ద 400 లీటర్ల పాలు తాగుతుంది. 7 నెలల వరకు తాగుతుంది. రోజుకు 90 కేజీలు బరువు పెరుగుతుంది. దానికి ఆహారం పెట్టేవాడు ఎవడండి? ఆ సృష్టికర్త. ప్రియులారా, ఆయనే పెడుతున్నాడు. ఉంటా ధ్రువ పెలుగు పంట్లు అంటే ఖండంలో ధ్రువపు ఎలుగు పంట్లు రోజుకు 70 పెంగుళ్ళు తినేస్తాయి. వాటికి ఆహారం పెడుతున్న వాడు ఎవరు? మనం తింటున్నాం, తక్కువ తింటున్నావా? ఒక మనిషి సగటు జీవితంలో ఎంత ఆహారం తిన్నారు చెప్పండి? ఒక మానవుడు అతని జీవితంలో తినే ఆహారం ప్రియులారా 40 టన్నులు. అల్లాహ్ అక్బర్! ఒక మనిషి తన సగటు 60 ఏళ్ల కాలంలో తినే ఆహారం ప్రియులారా 40 టన్నుల అరా తీరేస్తాడు. 6 ఏనుగుల బరువుకు సమానం. చిన్న చీమ, చిన్న దోమ, చిన్న ఈగ ప్రతిదానికి ఆహారం.
సృష్టికర్త ప్రియులారా ఆలోచిస్తున్నానా? అరే ఎలా ఆలోచించండి, ఏ విధంగా సృష్టించాడు, ఏ విధంగా పోషిస్తున్నాడు, ఒక్కసారి జ్ఞానంతో ఆలోచించండి ప్రియులారా, తేడా తెలుసుకోండి, ఒక్కసారి తేడాను గుర్తించండి. మానవుడు సృష్టికర్త, అరే మానవుడు ఏం చేయలేడు, సృష్టికర్త పూర్తిగా సృష్టించాడు ప్రియులారా. నదులు సృష్టించాడు, సముద్రాలు సృష్టించాడు, అండమును పిండమును బ్రహ్మాండమును సృష్టించాడు. 1 కిలోమీటర్ బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ కట్టాడు మనిషి. బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ కట్టేసి ఓ అంటున్నాడు, మేమే గొప్ప, 1 కిలోమీటర్ బిల్డింగ్ కట్టేసాం. ఆ సృష్టికర్త 8.8 కిలోమీటర్లు 8,800 మీటర్ల ఎవరెస్ట్ పర్వతం నిలబెట్టాడు సుభానల్లా. ఆ సృష్టికర్త 9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ పర్వతం ఏమైంది? ఎవరు ఇంచో పెట్టారు? ఆ సృష్టికర్త ఇంచో పెట్టాడు ప్రియులారా. మరి ఆ సృష్టికర్తను పోల్చుకో మానవుడా, ఎందుకంటే మనం ప్రపంచంలో సృష్టికి సృష్టికర్తకు గనక తేడా తెలుసుకోకపోతే మనం ఆరాధించిన ఆరాధన బూడిదలో, అంటారు కదా, బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది ప్రియులారా. కాబట్టి ఆ ఒకే ఒక సృష్టికర్తను పోల్చుకోండి, ఒకే ఒక సృష్టికర్తను ఆరాధించండి. అతనితో పాటు వేరే వారిని ఆరాధించటం మహాపాపం ప్రియులారా. అదే 2వ మాట చెబుతున్నాను, సంతానాన్ని చంపటం 2వ మహాపాపం. 3వ మహాపాపం ప్రవక్త అంటున్నారు, మీ యొక్క పక్కింటి స్త్రీతో వ్యభిచరించటం. వ్యభిచారం మహాపాపం ప్రియులారా, వ్యభిచారము మహాపాపము. ఈ రోజు చూస్తే సమాజంలో పెళ్లిళ్ళు కష్టమైపోయాయి, వ్యభిచారం తేలికైపోయింది. బ్రహ్మాహుత పెళ్లి చాలా కష్టమైపోయింది, వ్యభిచారం తేలికైపోయింది. అంటే మానవుడు దిగజారిపోతున్నాడు, సృష్టికర్తకు భయపడడం లేదు. ప్రేసోదరులారా, ఖురాన్ అంటుంది వలా తక్రబు జినా, మీరు వ్యభిచారము దరిదాపులకు కూడా పోకండి. ఎంతమంది అయితే తల్లి తండ్రి ఉన్నారో, ఒక సలహా ఇస్తున్నారు, మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో కూర్చుంటున్నారు, ఎవరితో బయటకు వెళ్తున్నారు, మీరు పరిశీలించండి. ప్రతి తల్లిదండ్రి బాధ్యత ప్రియులారా, మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మంచి వారితో స్నేహము చెయ్యటం, మంచి వారితో స్నేహము చెయ్యటం కస్తూరి అమ్మేవాడితో స్నేహము చేయటము లాంటిది. మంచి వారితో స్నేహం చెయ్యటం కస్తూరి అమ్మేవాడితో స్నేహం చేయటము లాంటిది. ఎవరైతే కస్తూరి అమ్మేవాడితో స్నేహము చేస్తారో వాడు వాడి దగ్గర కస్తూరి కొలనైనా కొంటాడు, లేదా వాడు కస్తూరి బహుమతిగానైనా ఇస్తాడు, లేకపోతే వాడి పక్కన కూర్చొని వీరి దగ్గర కస్తూరి సువాసన వేస్తుంది. మంచి వాడితో స్నేహం చేసేవాడు. అలా కాకుండా చెడ్డవాడితో స్నేహము చేయటము ఇనుప కొలిమి ఊదేవాడి పక్కన కూర్చోటంతో సమానము లాంటిది. ఎవరైతే ఇనుప కొలిమి ఊదేవాడి పక్కన కూర్చుంటారో వీరి యొక్క బట్టలకు కన్నాలు పడతాయి, వీరి వద్ద కంపు కూడా వేస్తుంది. కాబట్టి మంచి వారితో స్నేహము చేస్తే మనకి మంచి గుణగణాలు వస్తాయి ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రి బాధ్యులు ప్రియులారా. ఎంతమంది అయితే తల్లి తండ్రి ఉన్నారో, మీ పిల్లలు చెడు మార్గంలో వెళితే మీరే కారణం, ఎందుకంటే మీ పెంపకం సరిగ్గా లేదు కాబట్టి. అందుకే ప్రవక్త వారు అన్నారు, కుల్లుకుం రాయిన్ వకుల్లుకుం మస్ఊలున్ అన్ రయ్యతిహి, మీలో ప్రతి ఒక్కరూ బాధ్యులు, ప్రతి ఒక్కరూ తమ బాధ్యత గురించి ప్రశ్నింపబడతారు. మనము మంచి వాళ్ళతో స్నేహం చెయ్యాలి. ఎవరైతే ఖురాన్ చదివారో వాళ్ళకు తెలుసు ఉంటుంది, మంచి వాళ్ళతో సహవాసము చేయటం వలన ఖురాన్ గ్రంథంలో ఒక కుక్క పేరు కూడా అల్లాహ్ ప్రస్తావించాడు. మంచి వారితో సహవాసం వలన ఖురాన్ గ్రంథంలో ఒక కుక్క పేరు అల్లాహ్ చెప్పాడు. అల్లాహ్ ఏమన్నాడు, ఆ గుహలో వెళ్ళిన వారు 4, 5వది వారి కుక్క లేదు, వారు 6, 7వది వారి కుక్క. ఎందుకు? మంచి వారితో కూర్చోవటం వలన ఒక కుక్క ప్రస్తావన కూడా ఖురాన్ గ్రంథంలో వచ్చేసింది. కాబట్టి మంచి వాళ్ళ సహచర్యం పొందండి. నా స్నేహితుడు మద్యము తాగేవాడైతే నేను వాడితో స్నేహము చెయ్యలేను, నా స్నేహితుడు వ్యభిచారము చేసేవాడైతే వాడితో నా స్నేహం ఉండదు, నా స్నేహితుడు చెడు పనులు చేసేవాడైతే వాడితో నా స్నేహం ఉండదు. స్నేహం అంటే కూర్చోటం, వా డబ్బు ఖర్చు పెడితే వా డబ్బుతో పార్టీలు చేసుకుంటటం కాదు ప్రియులారా. నా స్నేహితుడు మంచిగా ఉండాలి, నా స్నేహితుడు తప్పు చేయకూడదు, సంస్కరణ ఉందా? ఈ రోజు ఎవరా చెప్పుకుంటున్న వేదాంతం పలుకుతున్నారా? ఈ వేదాంతం ఎవరా వారు వింటాడు? ఎలా ఉంది సమాజం? ఏదో చెప్పుకుంటాడు, వేదాంతం లేదండి. మనం ప్రయత్నం చెయ్యాలి ప్రియులారా. ఈ సమాజం బాగుపడాలి అంటే మన నుండి మార్పు రావాలి. అందుకే ఖురాన్ అంటుంది, ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బి కౌమిన్ హత్తా యుగయ్యిరు మా బి అన్ఫుసిహిమ్.
స్థితిహీం. ఎప్పటి వరకు అయితే ఒక జాతి తమ స్థితిని మార్చుకోవటానికి ప్రయత్నించదో అప్పటి వరకు సృష్టికర్త కూడా వాళ్ళ స్థితిని మార్చడు. మనం మారటానికి ప్రయత్నం చెయ్యాలి ప్రియులారా. కాబట్టి ఖురాన్ అంటుంది వ్యభిచారం మహాపాపం ప్రియులారా. తర్వాత వినండి, ఎవరైతే నరకానికి వెళ్తారో కూడా హదీస్ చెప్తుంది, ప్రళయ దినాన చనిపోయి తిరిగి లెగిచే రోజున ముగ్గురు మనుషుల వైపునకు అల్లా కారుణ్యపు చూపుతో చూడడు, వారిని పరిశుద్ధ పరచడు, వారితో మాట్లాడడు, వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంది. ముగ్గురు మనుషులండి, ఎవరిలోనైతే మూడు గుణగణాలు ఉంటాయో అలాంటి వారితో ప్రళయ దినాన సృష్టికర్త పలకరించడు, మాట్లాడడు, పరిశుద్ధ పరచడు, వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంది. ప్రవక్త చెప్పండి వాళ్ళెవరు? ప్రవక్త వారు అంటున్నారు, ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే మొదటి వాడు సహాయము చేసి దెప్పి పొడుస్తాడో, ఉపకారము చేసిన తర్వాత దెప్పి పొడిచేవాడు. సమాజంలో చాలా మంది ఉంటారు, ఉపకారం చేసిన తర్వాత దెప్పి పొడుస్తుంటారే, నువ్వెక్కడరా, ప్లాట్ఫామ్ లో ఉండేవాడివిరా, నేను సహాయం చేశాను కాబట్టి బిల్డింగ్ లో ఉన్నావురా. ఈ సహాయం చేసి దెప్పి పొడవటం తప్పుడు కార్యం చేయవాల. సహాయం చేయండి, దెప్పి పొడవటం మీ యొక్క దెప్పి పొడటం కంటే సహాయం చేయకపోవడం మేలు ప్రియులారా. చాలా మంది సహాయం చేసి దెప్పి పొడుస్తారు. ఇలాంటి వారు ప్రళయ దినాన పుణ్యాత్ములు ఎక్కడోనికి రారు ప్రియులారా. రెండవ మనిషి అబద్ధము చెప్పి సరుకు అమ్మేవాడు, అబద్ధము చెప్పి సరుకు అమ్మేవాడు. ఈ క్వాలిటీ మంచిది కాదు, లేదండి బెస్ట్ క్వాలిటీ, దీనికంటే మంచి క్వాలిటీ మార్కెట్ లో లేదు. ఎవడైతే అబద్ధము చెప్పి సరుకు అమ్ముతాడో ఇలాంటి వాడు కూడా ప్రళయ దినాన పాపాత్ముల జాబితాలోనికి వెళ్ళిపోతాడు. మూడవది చీరమంట కంటే కింద వస్త్రాన్ని పెట్టి నడిచేవాడు అహంకారంతో, వీడు కూడా ప్రళయ దినాన పాపుల జాబితాలోనికి వెళ్ళిపోతాడు ప్రియులారా. కాబట్టి సోదరులారా, పాప కార్యాల నుండి మానవుడు బయటకు రావాలి, పుణ్య కార్యాల వైపున కడుగులు వేయాలి. పుణ్య కార్యాలు ఏంటి? నేను చివరిగా ఒక ఏడు మాటలు చెప్పి ముగిస్తున్నాను. పుణ్య కార్యం ఏంటి ప్రియులారా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడైతే పాప కార్యాల ప్రస్తావన చేశారో అక్కడ పుణ్య కార్యాలు కూడా చెప్పారు ప్రియులారా. పుణ్య కార్యాలు ఏమిటి? అనాది యొక్క సంరక్షణ చేయటం. ఎవరైతే అనాది యొక్క సంరక్షణ చేస్తాడో వాడు నాతో స్వర్గములో ఇలా ఉంటాడు. ప్రవక్త మధ్య వేలు చూపుడు వేలు రెండు కలిపి చూపించారు. ఎవరైతే అనాది యొక్క సంరక్షణ చేస్తాడో నాతో ఇలా ఉంటాడు ప్రవక్త రెండు వేలు కలిపి చూపించారు. రెండవ మాట, ఎవరైతే ఆడపిల్లల సంరక్షణ చేస్తారో, ఈ రోజు ఆడపిల్ల పుడితే ముఖం నల్లగా మారిపోతుంది చాలా మందికి. ఆడపిల్ల పుడితే ఖురాన్ చెబుతుంది 16:57 వారిలో ఎవరికైనా ఆడపిల్ల పుట్టింది అన్న శుభవార్తనిస్తే వాడి ముఖం నల్లగా మారిపోతుంది. ఈ రోజు కూడా చాలా మంది అమ్మాయి పుడితే ముఖాన్ని మార్చేసుకుంటారు, ముఖాన్ని మార్చేసుకుంటారు. అమ్మాయి కారుణ్యమండి, ఆ అమ్మాయిని గనక నువ్వు పెంచి పోషిస్తే రేపు అమ్మాయి చెయ్యి పట్టుకుని స్వర్గంలోనికి తీసుకెళ్తుంది. ప్రవక్త అంటున్నారు, మీరు ఎవరికైనా ముగ్గురు ఆడపిల్లలు ఉండి మీరు గనక ముగ్గురు ఆడపిల్లలను చక్కగా పెంచి పోషించి విద్యా బుద్ధులు నేర్పితే స్వర్గానికి వెళ్తారు. ప్రశ్నించారు, ప్రశ్నించేవారు, ఇద్దరు ఆడపిల్లలుంటే ప్రవక్త? హా, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలను చక్కగా పెంచి పోషిస్తాడో వాడు స్వర్గానికి వెళ్తాడు. ఆడపిల్ల భారము కాదు ప్రియులారా. ఎంతమంది తల్లి తండ్రి ఉన్నారో ఆడపిల్ల మాకు భారం అనుకుంటున్నారో తెలుసుకోండి, ఆ ఆడపిల్లే రేపు నీకు సేవ చేస్తుంది, ఆడపిల్లే నిన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది. ఆడపిల్లను చిన్న చూపు చూడకండి. ఖురాన్ గ్రంథములు ఆడపిల్లకు సంబంధించి చాలా గొప్ప స్థాయి ఉంది. ఆడపిల్ల లేకపోతే నువ్వెక్కడయ్యా? స్త్రీ స్థానం ఏంటి చెప్పరా ఇస్లాం ధర్మంలో? స్త్రీ స్థానము చూడండి, ఆమె పసిపాపగా పుడుతుంది, పసిపాపగా పుట్టిన వెంటనే తన తండ్రి స్వర్గానికి వెళ్ళటానికి కారణమవుతుంది ఆడపిల్ల. ఆమె ఒక తల్లిగా మారుతుంది, తన భర్త యొక్క సగ విశ్వాసాన్ని పూర్తి చేస్తుంది. అదే ఆడపిల్ల తల్లిగా మారుతుంది, తన పాదాల కింద సంతానం కోసం స్వర్గాన్ని పెడుతుంది. ఒక వ్యక్తి వచ్చాడు, ప్రవక్త, ఓ ప్రవక్త, నేను ధర్మంతంలో పాల్గొంటాను. ప్రవక్త అన్నారు, నీకు తల్లి ఉందయ్యా? ఆ తల్లిని ప్రవక్త, అయితే పో, నీ తల్లి సేవ చేసుకో, నీకోసం నీ తల్లి పాదాల కింద స్వర్గం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ప్రియులారా. ఏ సమాజంలో సత్కార్యం వైపున ముందడుగు వేయండి, మారాలి. ఇలాగే జీవితాలు అయిపోతున్నాయండి, తాగుళ్ళు అయిపోతున్నాయి. ఈ రోజు తల్లిని కొట్టేవారు, తల్లిని హింసించేవారు, అయ్యా
నేను నిన్న ఈ రోజు కూడా ప్రసంగా ఉదాహరణ ఇచ్చాను, అప్పుడు ఆమె నీ ముందు కూడా ఇస్తున్నాను. తల్లి తండ్రి ఘనతను గౌరవించండి ప్రియుల, వారు మనం పెంచారు, పోషించారు, పెద్దవాళ్ళు చేస్తారు, రక్తాన్ని చిందించారు, కొండంత భారాన్ని మోస్తారు, మనపై చిరిగడంత భారాన్ని కూడా వేయలేదు. తల్లిదండ్రి కొండంత భారాన్ని మోస్తారు, మనపై చిరిగడంత భారాన్ని వేయలేదు. అలాంటి తల్లి తండ్రితో ఏం చేస్తున్నారండి, పెళ్ళవుతుంది, తల్లి తండ్రి ముసలివాళ్ళు అవుతున్నారు, తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టేస్తున్నారు. ఒక సంఘటన, ఇలాంటి సంఘటన ప్రియుల, ఒక ఉన్నారు, ఒక భార్య భర్త తల్లి తండ్రిని తీసుకెళ్ళి ఏం చేశారు, ఒక వృద్ధాశ్రమంలో పెట్టేశారండి. వాళ్ళు ఉన్న వృద్ధాశ్రమంలో ఈ తల్లి తండ్రి పాపం అక్కడ వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నారు. ఈ భార్య భర్త, ఎవరైతే భార్య భర్త కొడుకు కోళ్ళు ఉన్నారు, బాగున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అక్క మావయ్య లేరు, అత్తయ్య మావయ్య లేరు, సుఖంగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు కుక్కను పెంచుకునేవారండి, కుక్కను ప్రేమించేవారు, కుక్కను మంచి మీద పడుకోబెట్టేవారు, కుక్కని స్నానం చేయించేవారు. అత్త మామని ఏ రోజు మంచం మీద పడుకోబెట్టింది లేరు, కుక్కని మంచం మీద పడుకోబెట్టి దానికి వేసి పెట్టారు, దుప్పటి కప్పుతున్నారు. ఏదైతే మనం వింటున్నాము, వాళ్ళు కుక్కను పెంచుకుంటున్నారు, కోడలు కొడుకు తల్లి తండ్రి ఉన్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్ లో కుక్కను పెంచుకుంటున్నారు, కుక్కని ప్రేమిస్తున్నారు, కుక్కతో చాలా బాగున్నారు. కొన్ని రోజులు అయ్యాయి, ఏదైతే కుక్కను ప్రేమతో పెంచుకుంటున్నారో ఆ కుక్క ఇంటి నుండి బయటికి ఎక్కడో వెళ్ళిపోయింది, కుక్క కనిపించట్లేదు, పెళ్ళ పట్టుకుంది. ఒక రోజు గడిచింది, అమ్మో మా కుక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో. రెండు రోజులు గడిచాయి, కుక్క కనిపించలేదు. కుక్క కనిపించకపోతే ప్రేమ, కుక్క మీద ప్రేమ, ఆ కుక్క మీద ప్రేమతో ప్రతి చోట వెళ్ళి గోడ మీద పోస్టర్లు అంటించారు, కుక్క ఫోటో పెట్టి, మా కుక్క కనిపించట్లేదు, ఎవరికైనా మా కుక్క కనిపిస్తే మాకు సమాచారం తెలియజేస్తే భారీ పారితోషణం ఇస్తాము. రోజు గడుస్తున్నాయి, గడుస్తుంటే ఒకరోజు ఇంటికి ఫోన్ వచ్చింది, కొడుకు ఫోన్ ఎత్తాడు. కొడుకు ఫోన్ ఎత్తే, హలో ఎవరు మాట్లాడుతున్నారు, ఏవండి మేము ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ నుండి మాట్లాడుకున్నాము. ఏంటండి ఓల్డ్ ఏజ్ హోమ్ తో మాకే ఎందుకు ఫోన్ చేశారు? లేదండి కంగారు పడకండి, మీరు ఒక కుక్క పోయిందని యాడ్ ఇచ్చారు కదా, మీ కుక్క పోయింది యాడ్ చూసాము మేము, మీ కుక్క ఎక్కడుందో చెప్పనా, చెప్పండి చెప్పండి మా కుక్క ఎక్కడుంది. మీ కుక్క మీ తల్లి తండ్రి అంటే మీ కుక్కకు ఎనలేని విశ్వాసం అట, ఎనలేని ప్రేమ అట. మీ తల్లి తండ్రితో ఆ కుక్క చాలా విశ్వాసంతో ఉండేదట. మీరేం చేశారు, మీరు మీ భార్య కలిసి మీ తల్లి తండ్రిని తీసుకొచ్చి మా ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేసేసారు. మీ కుక్క మీ తల్లి తండ్రిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ రెండు రోజుల బట్టి వచ్చి మా ఓల్డ్ ఏజ్ హోమ్ లో కూర్చుండిపోయింది. మీ తల్లి తండ్రిని వదిలి వెళ్ళటం లేదు, వచ్చి తీసుకువెళ్ళండి అన్నాడు ప్రియుల. ఈరోజు సమాజంలో ఎలా ఉంది, మనం కుక్కను ప్రేమిస్తున్నాడు కానీ తల్లి తండ్రిని కనీసం గౌరవించని దౌర్భాగ్య స్థితిలో మానవుడు ఉన్నాడంటే ఇక ఎలా మన జీవితాల్లో సుఖ సంతోషాలు ఉంటాయండి? ఒక్కసారి ఆలోచించండి. మనిషి జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానం ఉండి కూడా జంతువులా ప్రవర్తించకండి ప్రియులారా, మంచిగా ప్రవర్తించండి. సమాజంలో ప్రేమ, తల్లి పోతే రాదండి వస్తుందా తల్లి, తల్లి పోతే తిరిగి తల్లి రాదండి భార్య వస్తుందేమో, పోతే తల్లి తిరిగి రాదు ప్రియులారా. ఉన్నప్పుడే ఘనతను తెలుసుకోండి, తండ్రి ఉన్నప్పుడే ఘనతను తెలుసుకోండి. వారు వెళ్ళిపోయారా, తిరిగి మనకు తల్లి తండ్రి లభించరు ప్రియులారా. చివరిగా ఏడు మాటలు చెబుతానన్నది చెప్పిన మాట ముగిస్తాను. అవి మహాపాపాలైతే పుణ్యకార్యాలు ఇవి ప్రియులారా, తల్లి తండ్రితో మంచిగా ఉండటం పుణ్యకార్యము ప్రియులారా, మంచి జీవితం గడపటం పుణ్యకార్యము ప్రియులారా, ఒక చెయ్యి ఎవరైతే లెగలేకపోతున్నాడో చెయ్యిచ్చి లేపటం పుణ్య కార్యం ప్రియులారా, ఒక అనాథను రోడ్డు దాటించడం పుణ్య కార్యం ప్రియులారా, ఒక చెవిటి వాడికి మూడవాడికి విషయం అర్థం అయ్యేటట్టు సైగలతో చెప్పడం పుణ్య కార్యం. మనిషి ఆలోచించడం చిన్న పనిరా, మనం ఫీల్ అవుతాం ఎవడైనా బాగోలేకపోతే అరే ఎవడ ఏమనుకుంటాడు. లేదండి, మనము పుణ్య కార్యము చేయడానికి ప్రయత్నించాలి, ఆ కార్యము చేయాలి ప్రవక్త అంటున్నారు. ఈ రోజు మనం ఆచరణ లేదు ప్రియులారా, ఆచరణకు అవసరం ఉన్నది. ఆ ఏడు మాటలు ప్రతి దినాన చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఎలా ఉంటుందంటే బాగుంటుంది, ప్రళయ దినం ఇంత భయంకరంగా ఉంటుంది. ఆనాటి స్థితిని కనుక మీరు చూసినట్లయితే ప్రళయ దినాన ప్రతి పాలు తాగిస్తున్న స్త్రీ పాలు తాగుతున్న తన చంటి బిడ్డను పడేస్తుంది. ప్రళయం ఇంత భయంకరంగా ఉంటుంది. ఏ స్త్రీ అయితే తన పిల్లలకు పాలు తాగిస్తుందో పాలు తాగించే స్త్రీ తన చంటి బిడ్డను సైతం విడిచి పరిగెత్తుతుంది. ప్రళయ దినం అంత భయంకరంగా ఉంటుంది. ఆ రోజు ఎలాంటి నీడ ఉండదు ప్రియులా, కానీ ఏడుగురు వ్యక్తులకు ఆ దైవ సింహాసనం కింద స్థానం ఉంటుంది. ప్రళయ దినాన ఎటువంటి నీడ లేని సమయంలో ఏడుగురు వ్యక్తులకు
దైవ సింహాసనం కింద స్థానం ఉంటుంది. మొదటి వ్యక్తి చక్కగా పరిపాలించే పరిపాలకుడు, ఏ రాజు అయితే తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తాడో. ఎందుకంటే ఒక రాజ్యం బాగుపడాలంటే పాలించే రాజు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ రాజు అయితే తన రాజ్యాన్ని న్యాయముగా నీతివంతంగా పరిపాలిస్తాడో అలాంటి రాజు ప్రళయ దినాన దైవ సింహాసనం కింద ఉంటాడు. ప్రియులారా, ఇక రెండో వ్యక్తి, ఆ వ్యక్తి ఎల్లప్పుడూ వాడి యొక్క ఆ వ్యక్తి ఎవరైతే తన యవ్వనాన్ని దైవ ఆరాధనలో గడుపుతాడు. యవ్వనం ఇలాంటి సమయం ప్రియులారా, మనిషిని యవ్వనం పలు రకాలుగా ఆహ్వానిస్తుంది చెడు పనులు చేయటానికి. కానీ ఏ యవ్వనస్తుడైతే తన యొక్క యవ్వనాన్ని అల్లాహ్ యొక్క ఆరాధనలో పెట్టేస్తాడో అలాంటి యువకుడు కూడా దైవ సింహాసనం కింద ప్రళయ దినాన ఉంటాడు. ఈ రోజు మన యవ్వనం ఎలా ఉంది ప్రియులారా? యవ్వనంలో మానవుడు పాపాలకు వెళ్తున్నాడు కాదు ప్రియులారా. అల్లాహ్ ఒక్కరు ఆలోచించండి, యవ్వనంలో దైవాన్ని ఆరాధించండి. ఎందుకంటే ప్రళయ దినాన ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పనిదే. ఎవడు ప్రశ్నిస్తాడండి అనుకుంటాడు మనిషి, ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పనిదే ప్రళయ దినాన. చనిపోయి తిరిగి లెగిసే రోజున మానవుడు తన పాదాన్ని కదల్చలేడు ప్రియులారా. ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి దేవుడికి. మొదటి ప్రశ్న, నీ జీవితం గురించి ఎలా గడిపావని. రెండవ ప్రశ్న, నీ యవ్వనము గురించి, యవ్వనాన్ని ఎలా ఉపయోగించావని. మూడవ ప్రశ్న, నీ డబ్బు గురించి, డబ్బు ఎలా సంపాదించావని. దొంగతనం చే సంపాదించావా, 420 సంపాదించావా, మోసం సంపాదించావా. ఉన్నారు చాలా మంది 420 బిల్డింగ్ కట్టేస్తున్నారు. లెక్క చెప్పాలండి ఆశామాషియా, అవతలని మోసం చేసేసి సంపాదించే డబ్బు ఉండొచ్చు ప్రపంచంలో, కానీ అంతే నీకు నరకం కూడా ఉంటుంది ప్రియులారా. ఎలా డబ్బు సంపాదించావా లెక్క చెప్పాలి. నాలుగవది, ఎలా డబ్బు ఖర్చు పెట్టావు. ఎలా ఖర్చు పెట్టావు, సినిమా చూశాను, బ్రాండీ తాగాను, సిగరెట్ తాగాను, పాడుకొని చేశాను, ఈ సమాధానం చెప్తాడా? తీసుకుని నడకంలో పడేస్తారు. కాబట్టి ఐదు ప్రశ్నలు. మొదటి ప్రశ్న నీ జీవితం, రెండవ ప్రశ్న యవ్వనం, మూడవ ప్రశ్న డబ్బు ఎలా సంపాదించావు, నాలుగో ప్రశ్న డబ్బు ఎలా ఖర్చు పెట్టావు, ఐదో ప్రశ్న తెలిసిన విషయాలపై ఎంతవరకు ఆచరించావు. కాబట్టి యవ్వనాన్ని మహాభాగ్యంగా భావించండి. ఇక మూడో వ్యక్తి ఎవరైతే స్వర్గంలోనికి వెళ్తాడో, అంటే దైవ సింహాసనం కింద స్థానాన్ని పొందుతాడో, ఆ వ్యక్తి ఎవరి హృదయం అయితే ఎల్లప్పుడూ మస్జిద్కు అంటి పెట్టుకుని ఉంటుందో, మస్జిద్ కోసం ఆలోచిస్తాడో, మస్జిద్ యొక్క సేవ చేస్తాడో. ఆ ముసలావిడ మాట కూడా చెప్తాను, సమయం అవుతుంది. ఆ నల్లటి నీకులో స్త్రీ, నల్లగా ఉండేది ఒక నీకులో స్త్రీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ప్రవక్త వారి మసీదు తుడిచేది. నల్లగా ఉంది, ఎవరు పట్టించుకోవటం లేదు, వచ్చేది మసీదు తుడిచేది, చెత్త చెదారం ఎత్తేది. ఆ నల్లటి నీకులో స్త్రీ ఒక రోజు చనిపోయింది. చనిపోతే ప్రవక్త శిష్యులు ఏం చేశారు, ఈమెకి స్థానం లేదండి, నల్లటి నీకులో స్త్రీగా వాల్యూ ఏం లేదు, ప్రవక్తకి చెప్పకుండా తీసుకువెళ్లి ఖననం చేసేశారు. రోజులు గడుస్తున్నాయి, ప్రవక్త చూస్తున్నారు, ఏ నల్లటి నీకులో స్త్రీ అయితే మస్జిద్ శుభ్రపరిచేదో ఆమె కనిపించటం లేదేమిటి. చెప్పారు శిష్యులు, ప్రవక్త ఆమె చనిపోయింది, తీసుకువెళ్లి ఖననం చేసేసాము. ప్రవక్త అన్నారు, ఏది ఆమె యొక్క సమాధి నాకు చూపించండి. చూడండి, ఆ నల్లటి నీగ్రో స్త్రీ ప్రవక్త ఇస్తున్న స్థానం ఏది, సమాధి చూపించండి. ఆ నల్లటి నీగ్రో స్త్రీ యొక్క సమాధి ప్రవక్తకు చూపించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ యొక్క సమాధి వద్దకు వెళ్తున్నారు. వెళ్ళి ఆ సమాధి వద్ద ఆమె కోసం నమాజు చేస్తున్నారు, మరియు అల్లాతో ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత ప్రవక్త అంటున్నారు, ఈ శ్మశాన వాటికలో ఎన్ని సమాధులు అయితే ఉన్నాయో ఈ సమాధులన్నీ చీకట్లతో నిండిపోయి ఉన్నాయి, అందులో భయంకరమైన చీకటి ఉంది, కానీ నేను మస్జిద్ శుభ్రపరిచే ఈ నల్లటి నీగ్రో స్త్రీ కోసం అల్లాతో ప్రార్థించాను, అల్లా తాలా ఈ శ్మశాన వాటికలో ఉన్న సమాధులన్నింటినీ వెలుగుతో నింపివేశాడు. ప్రవక్త వాళ్ళన్నారు, ప్రియులారా ఆ స్త్రీ చేసిన పని మస్జిద్ శుభ్రపరిచేది, చెత్త చెదారం ఎత్తేది. ప్రియులారా ఏ మంచి పని కూడా చులకనగా భావించకండి. ఏదో చాలా మంది ఒక మంచి పని, చిన్న పని కూడా చులకనగా భావించకండి. ఆ వ్యక్తి ఎవరైతే, మొదటి వ్యక్తి చక్కగా పరిపాలించే రాజు, రెండో వ్యక్తి ఆ యవ్వనస్తుడు ఎవరైతే యవ్వనాన్ని దైవ ఆరాధనలో పెడతాడు, మూడో వ్యక్తి ఆ మనిషి ఎవరి హృదయం అయితే ఎల్లప్పుడు మజ్జిలు కంటి పెట్టుకుని ఉండేదో, నాలుగో మనిషి ప్రియులారా ఆ యువకుడు ఎవరైతే ఒక అందమైన స్త్రీ చెడు కార్యము చెయ్యటానికి పిలిచినప్పుడు
నేను అల్లాహకు భయపడుతున్నాను అని చెప్పి చెడు కార్యము చెయ్యడు. ఒక అందమైన స్త్రీ చెడు కార్యము చేయటానికి పిలిచినప్పుడు నేను అల్లాహకు భయపడుతున్నాను, దైవానికి భయపడుతున్నాను, నేను చెడు కార్యము చెయ్యను అంటాడు, అలాంటి వాడు దైవ సింహాసనం కింద స్థానాన్ని పొందుతాడు. ఐదో వ్యక్తి, ఆ ఇద్దరు ఎవరైతే పరస్పరం ప్రేమించుకుంటే అల్లాహ్ కోసం, ద్వేషించుకున్న అల్లాహ్ కోసం. ప్రియుల సమాజంలో చాలా మంది చూడని బాధ అనిపిస్తుంది, రోజుల తరబడి మాట్లాడుకోరు, ఇది చాలా పాపం ప్రియులారా. ఏదో రోజుల తరబడి ఎదురు పడినా మాట్లాడకూడదు, వైరం మంచిది కాదు ప్రియులారా. ఏ సమాజంలో చాలా మంది ఉన్నారు పరస్పరం వారి యొక్క హృదయాలలో ద్వేషం ఉంది, హృదయాలలో అక్కసు ఉన్నది, అక్కసు పక్కన తుడిచిపెట్టండి, ప్రేమించండి. ఎదుటి వాడితో మాసి మాట్లాడడం ఎందుకంటే ఏ కలయిక, ఏ మనం వెళ్తున్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏ పరిచయం చివరి పరిచయం అవుతుందో ఎవరికి తెలుసయ్యా? ఏ పరిచయం ఏసారి మనం కలవటం చివరి కలవటం అవుతుందో ఎవరికి తెలుసు? కాబట్టి క్షమించండి, ఎదుటి వ్యక్తిని మాట్లాడడం మానేసుకోవడాలు. రోజుల తరబడి మాట్లాడుకోవటం మంచిది కాదు ప్రియులారా. ప్రేమ మనలో ఉండాలి, అప్పుడే సాఫల్యం పొందుతాం. ఆ తర్వాత ప్రియులారా, ఆ వ్యక్తి ఎవరైతే కుడి చేతితో సహాయము చేసి ఎడమ చేతికి తెలియనివ్వడు, కుడి చేతితో సహాయము చేసి ఎడమ చేతితో తెలియనివ్వడు, అలాంటి వాడు కూడా ప్రళయ దినాన దైవ సింహాసనం కింద స్థానం పొందుతాడు. ఈ రోజు ఏంటి, మనిషి ఓ పావలా ఇస్తే లక్ష ప్రచారం చేస్తున్నాడు, మంచిది కదా? కుడి చేతితో సహాయం చేశావు, ఎడమ చేతికి తెలియకుండా అలాంటి సహాయం చేయండి. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఏకాంతంలో పాలు చేసిన పాపాల పట్ల పశ్చాత్తాపము చెందుతూ దైవం ముందు కన్నీరు కారుస్తాడు, తాను జీవితంలో చేసేసిన పాపాల పట్ల పశ్చాత్తాప పడుతూ కన్నీరు కారుస్తాడో, అలాంటి వాడు కూడా దైవ సింహాసనం కింద ఉంటాడు. ప్రియుల ప్రపంచంలో చాలా మంది వ్యభిచారం చేస్తుండ్రు, తెలియకుండా వ్యభిచారం చేసేశారు, వ్యభిచారం మహాపాపం తెలియదు చేసేశారు. ఇప్పుడు వ్యభిచారం వల్ల బాధ మానేయండి ప్రియుల, ఎవరైనా వ్యభిచారం లాంటి మహాపాపాలు మానేయండి, అల్లా క్షమిస్తాడు ఖచ్చితంగా. మీరు అల్లాహ్ ముందు తౌబా చేసుకోవాలి. ఒక స్త్రీ వచ్చింది ప్రవక్త దగ్గరికి, ప్రవక్త నన్ను రాళ్లతో కొట్టి చంపండి, రాళ్లతో కొట్టి చంపండి అంటూ ఏం చేశావమ్మా? వ్యభిచరించాను ప్రవక్త, అది తప్పు చేసేసాను, తప్పు యొక్క పశ్చాత్తాపం ఉన్నది ప్రవక్త అన్నారు. వెళ్ళిపో, మళ్ళీ వచ్చింది ఒక్క మాట చివరి మాట వచ్చి ప్రవక్త, నేను వ్యభిచరించాను, ఈ వ్యభిచారం వలన నేను గర్భము కూడా దాల్చాను ప్రవక్త. ప్రవక్త అన్నారు, అమ్మా నువ్వైతే వ్యభిచారము చేశావు, నీతో పాటు నీ గర్భంలో పెరుగుతున్న పసికందుని ఎందుకు శిక్షించాలి? వెళ్ళు, నీ యొక్క సంతానం పుట్టేంత వరకు ఉండు, పాలు త్రాగించు, రొట్టె ముక్క తిన్నంత వయసు వరకు పెంచితే అన్నారు. ఆమె వెళ్ళింది, గర్భము దాల్చింది కదా, కాలు పోయింది, పిల్లవాడిని తీసుకొచ్చింది. ప్రవక్త, నేను వ్యభిచారం అనే మహాపాపము చేశాను, దైవ చట్టం ఏమిటి? వ్యభిచారము చేస్తే దైవ చట్టం రాళ్లతో కొట్టి శిలాశిక్ష అమలు పరచడం. ప్రియుల దైవ చట్టం, ఎవడైతే పిల్ల వ్యభిచారం చేస్తాడో రాళ్లతో కొట్టడం దైవ చట్టం. ప్రియుల వచ్చింది, ప్రవక్త దైవ చట్టం రాళ్లతో కొట్టండి. అమ్మ పాలు పట్టించి తీసుకురా, పాలు పట్టించి రెండేళ్ల తర్వాత తీసుకొచ్చింది. రొట్టె ముక్క తిన్నంత వయసు వరకు ఉంచమ్మా, రొట్టె ముక్క తిన్నంత వయసు వరకు పసివాడిని పెంచి ప్రవక్త వద్దకు వచ్చి చెప్పింది, ప్రవక్త నేను వ్యభిచారము చేశాను, ప్రవక్త నన్ను రాళ్లతో కొట్టి చంపండి. చూడండి ఆ స్త్రీలో పాపము చేసిన తర్వాత ఎంత పశ్చాత్తాప భావన ఉన్నదో, దైవ శిక్ష ముందు నేను ఇదైపోవాలనుకుంటుంది. ప్రవక్త వారు అన్నారు, ఆ పసివాడిని వేరేవారికి ఇవ్వండి, ఇచ్చేశారు. ఈ స్త్రీని కట్టండి, కట్టి ఈమెను రాళ్లతో కొట్టండి. జనాలు రాళ్లతో కొడుతూ ఎందుకు విచారం చేసింది, మహాపాపం ప్రియులారా, రాళ్లతో కొడుతున్నారు. ఇంతలో ప్రవక్త యొక్క ఒక శిష్యుడు రాయితో కొట్టినప్పుడు ఆమె దేహంపై నుండి రక్తము తుల్లి ఈ వ్యక్తి శరీరంపై బట్టలపై పడినది. ఖాలిద్ బిన్ వలీద్ రజియల్లాహు తఆలా అన్హు ఎప్పుడైతే విచారం చేసినా ఆ స్త్రీ దేహంపై రాయి విసిరారో, రక్తము తుల్లి ఈ వ్యక్తి బట్టలపై పడితే వెంటనే అన్నాడు, చీచీ, ఒక వ్యభిచారం చేసిన స్త్రీ యొక్క రక్తం నా బట్టలపై పడటమా, ఛీ ఛీ అని అయినా ఆమెను తిట్టుకున్నారు. వెంటనే ప్రవక్త అంటున్నారు, ఓ ఖాలిద్ బిన్ వలీద్, ఆ స్త్రీ ఎవరైతే విచ్చరించిందో ఆమె అల్లాహతో ఎంతగా పశ్చాత్తాపాన్ని వేడుకుందో నీకు తెలుసా? ఆమె ఎంతతో అల్లాహ్ ముందు మొరపెట్టుకొని పశ్చాత్తాపాన్ని కోరుకుందో తెలుసా? ఆమెకు అల్లా ఎంత క్షమా భిక్ష పెట్టారో నీకు తెలుసా? ఆమెకు అల్లా పెట్టిన క్షమా భిక్షను గనక ఈ మదీనా పట్టణములో 70 మంది అపరాధులకు పనిచేస్తే ఆ 70 మంది అపరాధుల పాపాలన్నీ క్షమించబడతాయి. అంతగా అల్లాహకు క్షమాభిక్ష పెట్టారు ప్రవక్త వారు అంటున్నారు. కాబట్టి తప్పు జరిగిందా, పశ్చాత్తాపం వేడుకోండి, తిరిగి పాపము జోలికి పోకండి. తెలియక చేశావు, ఇప్పుడు తెలిసింది దైవముతో చేసిన పాపానికి
పాపము మంచి జీవితం గడపండి ప్రియులారా. అదే మనతో పాటు చనిపోయిన తర్వాత పనికి వచ్చేది, ఆరాధన పనికి వస్తుంది ప్రియులారా. కాబట్టి అల్లాహ్ సుబ్హాన వ తాలా ఏదైతే మంచి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించాడో ఖురాన్ చదవండి ప్రియులారా, దాని ప్రకారం జీవితాన్ని గడపండి, మరణాంతర జీవితం కోసం ఆలోచించండి. అల్లాహ్తో దువా చేస్తున్నాను అల్లాహ్ తాలా. ఎంతమంది అయితే ఈ మాట విన్నారో వారందరూ తమ జీవితాల్లో ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు అల్లాహ్ తాలా. మేమంతా నీ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించు. మనం ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఎవరైతే సంతానము లేక బాధపడుతున్నారో వారికి మేలైన సంతానాన్ని ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉత్తమ ఉపాధిని ప్రసాదించు. మేమంతా సమాజంలో పరస్పరం ప్రేమ అభిమానాలతో జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా మా జీవితపు చివరి శ్వాస వరకు ఖురాన్ హదీస్ పై జీవించే భాగ్యాన్ని ప్రసాదించు. సమాజాన్ని సంస్కరించే భాగ్యాన్ని ప్రసాదించు. మేమంతా సమాజంలో ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానము చెప్పే భాగ్యాన్ని ప్రసాదించు. మేమంతా ఈ దేశంలో పరస్పరం ప్రేమ అభిమానాలతో ఒకరికొకరు సత్యాన్ని సహనాన్ని బోధించుకుంటూ జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా ఇహలోకంలో పరలోకంలో మేలైన జీవితాన్ని ప్రసాదించు. నరకపు నాలుగు కాఫీ నుండి రక్షించు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين الحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين والسلام عليكم ورحمة الله وبركاته.